కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఎద్దుకు అచ్చుపోయుట కార్తీకంలో చేయకూడని పనులు జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టం వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చు వేసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భధాన అవకాశం కల్పించిన వారము అవుతాము గోవులు మాతలే గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది మహారాజా దాని వలన గయలో శ్రార్ధం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు కార్తీక పూర్ణిమ నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడేడు తరాలు అంటే పద్నాలుగు తరాలు వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్ష పరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతా పనులను చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేయకూ స్నానం చేయడం మానకూడదు అలా అని వేడి నీళ్ళ స్నానం అసలే చేయకూడదు నూనె వ్రాసుకొని తలంటు పోసుకోకూడదు నువ్వుల దానం తీసుకోకూడదు పగటి పూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుడి ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు విధవరాలి విధవరాలి చేతి భోజనం చేయకూడదు శ్రాద్ధ భోజనం తినకూడదు ఏకాదశి భోజనం చేయకూడదు పరాయి వారి ఇంటిలో తినకూడదు నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు ఎవరు ఎంగి తినకూడదు కంచు పాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన చేసేవారిని ఏతాళిగా చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు గో సంతతిని పెంచే ప్రయత్నం చేయాలి చేయాలని ఈ అధ్యాయం సూచిస్తున్నది వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో మానవులు చేయవలసిన చేయకూడని పనులు చెప్పుత చెప్పబడుతూ ఉంటాయి చేయమని చెప్పిన పనులు చేయకపోవడము చేయవద్దని చెప్పిన పనులు చేయడము రెండు దోషాలే రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది కనుక శాస్త్రం చేయవన్న వాటిని చేయడం వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక శాస్త్రం నందు చెప్పినట్లు చేసి గో సంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తం